మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్ చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఏ భాస్కర్ చేసినటువంటి దాడి అమానుషమైనది, ఖచ్చితంగా నిందితులు పెద్దవాళ్ళైనంత మాత్రాన వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండకూడదు. రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి కేసుల్లో పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారంటూ ప్రస్తుతం మనతో బాధితుడైనటువంటి చందు మనం విజువల్స్లో చూసాము. విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి బాధితుడి తరఫున కొంతమంది దళిత సంఘాలు రావడం జరిగింది ఎంఆర్పిఎస్ నుంచి. వీళ్ళంతా కూడా బాధితుడికి న్యాయం చేయాలి, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. చెప్పండి, బాధితుడి తరఫున మీరు రావడం జరిగింది, ఏం చెప్పదలుచుకున్నారు, పోలీసులకు ఏమని ఫిర్యాదు చేశారు? ఇప్పుడు మా సంఘం తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైనా కూడా మా మందకృష్ణ మాది ఆదేశాల మేరకు ఇక్కడ నిన్న జరిగినది మాకు మరి ఆన్లైన్లో చూసినాం కాబట్టి మీడియాలు చూసి ఇక్కడ మా ఎల్ఏ ఇసుబుడ ఎల్ఏ నగర్ అంటే మన దగ్గరనే కాబట్టి ఎవరు ఎక్కడైనా కూడా మా సంఘం ద్వారా ఎవరికి దళితులకు అన్యాయం జరిగినా మేము ముందంజలో ఉంటామని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క చందు అతని వారికి జరిగింది ముమ్మాటికి అన్యాయమే, అమానుష్యమైన సంఘటన. కాబట్టి ఎట్టి పరిస్థితులు మేము ఖండిస్తున్నాం. దీన్ని దోషులు ఎటువంటి వారైనా సరే వెంటనే శిక్షించి మరి వాళ్ళని శిక్షించి కోర్టుకు ఎన్వర్ట్ చేసి మరి చందువతనికి మరి తగిన న్యాయం చేయాల్సిందిగా మేము మా దళిత సంఘాల ద్వారా మేము గట్టిగా మేము నిదానం చేస్తూ మేము తీర్మానం చేస్తున్నాము. నెక్స్ట్ మన మా సంఘాల తరఫున కూడా ఎవరెవరు తున్నారో మరి ఇంకా అధిష్టానం చూడండి, ఇంకా రాలేదు మాకు. మరి రేపు ధర్నాలు చేద్దామని కూడా రేపు ఇక్కడ మరి ఇందిరా పార్క్ దగ్గర చేద్దామా, ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర చేద్దామా అని చెప్పేసి ధర్నాలు చేద్దాం దాని విషయంలో కూడా మేము ఆలోచన ఉన్నాము. ఇప్పుడు ఏసీపీ దగ్గరతో మరి కలిసి మాట్లాడినాము. అయితే ఆయన రేపటి వరకు టైం ఇవ్వమన్నారు. చందు గారు ఉన్నారా లేదా, ఒకవేళ చనిపోయినాడా మరి బ్రతుకుంటే ఏ హాస్పిటల్ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, పబ్లిక్ ముందు తీసుకురావాలి లేదా పోలీస్ స్టేషన్ వరకు తీసుకురావాలి లేదా కోర్టుకు చూపెట్టాలి, అప్పుడు కానీ మేము శాంతించమని చెప్పి మేము తెలియజేస్తున్నాము. పోలీసులు మాత్రం దాడి చేసినటువంటి వ్యక్తి కేవలం టీఆర్ఎస్ కార్యకర్త మాత్రమే, ఆయన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఏ కాదంటున్నారు, మీరేమంటున్నారు? దానికి మేము అసలు ఒప్పుకుంటాం. దేనికంటే భాస్కర్ పటేల్ అంటారు ఆయనను, భాస్కర్ పటేల్ ఎప్పుడు ఎట్లా ఏసీ అవుతాడు, ఆయనే కాదు. ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన పేరు ఎట్లా వచ్చిందంటే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఒక పిఏ అని చెప్పేసి కూడా మాకు అందరికి తెలుసు. అక్కడ అనుచరులు ఎంక్వైరీ కూడా చేసినాము. ఎల్ఎన్ నగర్లో మేము చుట్టుపక్కలనే ఉంటాం కాబట్టి ఆయన పిఏ అని చెప్పేసి తెలిసి వస్తుంది. ఆయన ఎస్సీ కాదు, ఎస్సీ సర్టిఫికేట్ కూడా తీసుకొని దళిత బంధువు తీసుకున్నాడని చెప్పి కూడా ప్రపగండనే ఇదంతా ఉంది. కాబట్టి ఇది ముమ్మటిగా చేసిన తప్పే, తప్పును మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వీక్షించేది లేదు. ఎమ్మెల్యే పిఏ భాస్కర్ చేసినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో అత్యంత అమానుషంగా దాడి చేశారు. ఈ దాడిలో ప్రధానంగా మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి, మేము కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియోని చూసాము. కాబట్టి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఏ అయినప్పటికీ కూడా అతను పిఏ కాదు, కేవలం కార్యకర్త అని అటు ఎమ్మెల్యే వర్గీయులు ఇటు పోలీసులు చెప్తున్నారు. ఇది నిజం కాదు. అతను ఎమ్మెల్యే పిఏ కాబట్టే ఈ విధమైనటువంటి దాడి చేశాడు. అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దాడికి గురైనటువంటి చందు ఎక్కడ ఉన్నారు, అతని పరిస్థితి ఏంటి, విషమంగా ఉందా లేదంటే ప్రాణాలు కోల్పోయాడా, వెంటనే అతన్ని మీడియా ముందు లేదంటే కోర్టు ముందు ప్రవేశపెట్టాలని దళిత సంఘాలన్నీ ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ ముందు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సుదర్శన్తో రఫీ, ఆర్టీవీ హైదరాబాద్.